జోగులాంబ గద్వాల్ జిల్లా ఇటికార మండలం మునగాల గ్రామంలో ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర నాయకులు డికే అరుణమ్మ, జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి ఆదేశానుసారంగా మునగాల గ్రామంలో ఇటికార మండల అధ్యక్షుడు జగదీష్ ఆధ్వర్యంలో మునగాల గ్రామంలో సహకార బ్యాంక్ వారు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ రైతులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అక్కడికి వచ్చిన రైతులకు తాగటానికి మజ్జిగ, మంచినీళ్లు ఏర్పాటు చేశారు. మునగాల గ్రామ రైతులు తమ సమస్యల గురించి తెలుసుకుని ఇక్కడ రైతులకు తాటిపరాలు సమకూర్చడం లేదు అని రైతులు చెప్పుకొచ్చారు. అక్కడ 14% మించి ఉండకుండా కొనుగోలు చేయటం లేదు, రూపాయలు వసూలు చేయటం జరుగుతోంది. అక్కడ బ్యాగులు ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి అని రైతులు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అశోక్ యాదవ్, కోశాధికారి భాస్కర్, కార్యదర్శి తిరుపతి వెంకటేష్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాంట కూడా లేదు, కాంట ఉందని చెప్పినారు. మొన్న అడిగితే అమ్మాలి చార్జెస్ మాది 40 రూపాయలు క్వింటాలకు, 40 క్వింటాకు 2.5 కేజీలు, మొత్తం సమస్యలు ఏమి అయితే మీకు రైతులకి ఏమి అనుకూలంగా, వాళ్ళు గవర్నమెంట్ పరిస్థితి అనుకూలంగా ఏమి లేదు మీకు? మాకి ఇంకా సమస్యలు అని చెప్పుకోడు, కానీ ఏదో పట్టేటువంటి ఆపుకోకుండా ఎమ్మడెమ్మడి పట్టుకపోతే కూడా చాలు. డ్యామేజ్ లేని సెవెంటీన్ దాకా అంటే 14 వరకు ఉంటే తీసుకుంటాము. 14 నుంచి 17 మధ్యన తీసుకుంటాం, కానీ కొంచెం తరగ ఎక్కువ అవుతుంది. కొంచెం ఎక్కువ పెట్టుకుని 41 నుంచి మాయిస్టర్ని బట్టి 41 300 దాకా, 300 గ్రాములు అంటే 17-18 ఇంతవరకు అయితే ఇది ఎవరు తీసుకోలేదు. మామూలు 14 వచ్చినాక తీసుకుంటున్నాం. వీడ వాళ్ళ అయితే అందరు 14 వచ్చినాయి, సీరియల్ వైజ్ వస్తుంది, 14 వచ్చిన వాళ్ళు అందరు తీసుకుంటారు. 16-17 వచ్చిన వాళ్ళు ఎవరు రాలే కదా ఇంకా, వీళ్ళందరివి 14 లోపల వచ్చినాయి తీసుకుంటున్నాయి. ఎవరిది అయితే ఆపలే కదా ఇంతవరకు, ఎవరు ఆపలేదు. 14% ఉంటే ఎందుకంటే లారీలు డిలే అయిపోతాయి. 17 అట్లా మాయిస్చర్ ఉన్నప్పుడు కొన్నాం అనుకోండి, ఇప్పుడు అది ఒక మన దగ్గర ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ సరిగ్గా లేదు లాక్డౌన్ వల్ల. ఒక 3-4 డేస్ పడింది అనుకోండి, దగ్గర దగ్గర లారీకి 3 టన్నుల వరకు ఏది వెయిట్ తేడా వస్తుంది. అంటే అది మా వీళ్ళ వీళ్ళతో అడిగి ఇప్పించుకోలేం కదా. 3-4 రైతులు వాటర్ ప్రొవైడ్ చేస్తారు, ఈ గోదాం కాడ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఈడ రైతులు ఉన్నారు కదా, ఎవరికి వాళ్ళు ఈడేం మినరల్ వాటర్ ఏం కాదు, బోరింగ్ వాటర్ తెప్పిస్తున్నారు. వాటర్ అయితే తెచ్చిస్తున్నారు కదా, రైతులు అడిగితే చెప్తున్నారు మాకైతే ఏమి ఇవ్వట్లేదు అని. రైతులకు ఎవరికి ఇచ్చలేరంట వాటర్ పొద్దున మీకు. తర్వాత ఇది మునగాలు ఉంది, అక్టోబర్ లో కూడా ఓపెన్ చేసినాం, వాళ్ళు అయిపోయినాయి కాబట్టి బంద్ చేయాలి. మామూలు సొసైటీ ఆఫీస్లోనే తీసుకుంటారు, వెనకల సైడ్ గోదాం ఉంటుంది కదా అక్కడే తీసుకుంటలేదు. లేదు కొంటారు కదా లోపల, అది అంటే మీరు కొన్నారు ఆ ఏరియాకి సంబంధించిన. ఇప్పుడు ఆడ ఏవి దానిలో ఏవి మొక్కజొన్న ఉంటుంది దానిలోనే.